పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పొన్నంగిలో లబ్దిదారులకు టిట్కో ఇళ్లను అప్పగించేందుకు యత్నించిన సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా పలువురు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ టిట్కో ఇళ్ల వద్దకు బయలుదేరగా మార్గ మధ్యలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. డేగా ప్రభాకర్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత టీడీపీ ప్రభుత్వం సుమారు 7 లక్షల టిట్కో గృహాలను పేదల కోసం నిర్మిస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని పేదలకు పంచకపోవడం దారుణమన్నారు. తక్షణం లబ్దిదారులకు ఇళ్లు కేటాయించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఇవ్వడానికి కూడా ఎవరైతే డీడీలు కట్టిన లబ్ధిదారులు ఉన్నారో, అర్హత కలిగిన ప్రజలు ఉన్నారో, వాళ్ళకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు రావట్లేదు. దాంతో 6 మాసాలుగా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్లు మాకిమ్మని మేము అడగట్లా, లేదా మా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు ఇమ్మని మేము అడగట్లా. ఎవరైతే డీడీలు కట్టిన అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే తక్షణం అప్పగించమని చెప్పేసి 6 మాసాలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తా ఉన్నాం. అలాగే ఈ డీడీ కట్టిన వాళ్ళు అప్పులకు వడ్డీలు, అలాగే ఇళ్లకు సంబంధించిన లేకేమో అద్దెలు, ఇలాగ రెండు కడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. డీడీలు తీసిన లబ్ధిదారులకి టిట్కో ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని అరెస్ట్ అయ్యి కూడా ఆపలేం, మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇవాళ లబ్ధిదారులతోనే చేస్తా ఉన్నాం ఈ పోరాటాన్ని. గమనించి ఖచ్చితంగా ఇళ్ళు ఇవ్వని చెప్పేసి